బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయన గత కొన్ని రోజులుగా సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు పరిస్థితి విషమించటంతో ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు జిట్టా గాయాన్ని ఆయన స్వస్థలం భువనగిరికి తరలించారు ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు భువనగిరి శివారు బొమ్మాయిపల్లిలోని తమ ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు తెలంగాణ ఉద్యమకారుడిగా జిట్టా బాలకృష్ణారెడ్డికి మంచి గుర్తింపు ఉంది బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత జిట్టా పార్టీ అనుబంధ యువజన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు వైఎస్సార్ మరణం తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జిట్టా వైఎస్ జగన్ స్థాపించిన వైసీపీలో చేరారు అయితే లోక్సభలో వైఎస్ జగన్ తెలంగాణ వ్యతిరేక విధానాన్ని తీసుకోవడంతో వైసీపీ నుంచి బయటకు వచ్చారు సొంతంగా యువ తెలంగాణ పార్టీని స్థాపించారు ఆ తర్వాత నల్గొండ వరంగల్ ఖమ్మం పటభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువ తెలంగాణ పార్టీ తరఫున జిట్టా ప్రచారం చేశారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో గతేడాది అక్టోబర్ ఇరవైన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు గులాబీ కండువా కప్పుకున్నారు పద్నాలుగేళ్ల తర్వాత జిట్టా మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు జిట్టా బాలకృష్ణారెడ్డి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో జిట్టా బాలకృష్ణారెడ్డి క్రియాశీలకంగా పాల్గొన్నారని కేసీఆర్ స్మరించుకున్నారు జిట్టా మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులను కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు